శుక్లామరధరం విష్ణు శేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా వివాహపు తేదీ కనుక 5/2 కాంబినేషన్లో కనుక మీరు వివాహం చేసుకుంటే, అంటే మరి 5/2 కాంబినేషన్ అది ఎలా క్యాల్కులేట్ చేయాలి? 5/2 అంటే ఉదాహరణకి వివాహపు తేదీ 5వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ 23వ తేదీలో కానీ మీరు వివాహం చేసుకుంటే, మరియు డేటు మంతు ఇయరు ఇవి ప్లస్ చేస్తే వచ్చేది నెంబర్ 2 కనుక అయినట్టయితే, ఇప్పుడు ఉదాహరణకి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, మ్యారేజ్ డేటు 5/3/2001 కనుక మీరు వివాహం చేసుకున్నట్టయితే, ఇది 5+3 5/3 ఇక్కడ 8, 8/2 10, 10/1 11, 11 మళ్ళీ ప్లేస్ చేస్తే 2 వస్తుంది. ఇది 5/2 కాంబినేషన్ గల ఈ యొక్క వివాహపు తేదీ. మరి ఈ వివాహపు తేదీ చాలా నష్టాన్ని గురి చేస్తుంది. ఎలా అంటే మనం చేయని తప్పులకు నిందారోపణలు పడడం, అవమానాలు అపవాదులు ఎదురుకావడం, మనం ఎంత చక్కగా ఉన్నా కూడా వ్యతిరేకత అనేది కూడా మనం ఇంట్లో మొదలుకోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించుకోవడం, ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఇంటిలో ప్రశాంతంగా లేకుండా చేయడం, ఈ యొక్క వివాహానికి ఈ యొక్క మూలంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ 5/2 కాంబినేషన్లో ఎవరు కూడా వివాహం చేసుకోవద్దు. ఒకవేళ చేసుకున్నారంటే వాళ్ళ తేదీ, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డెస్టినీ నెంబర్ చూసుకోవాలి. ఒకవేళ డెస్టినీ నెంబరు ఈ యొక్క తేదీ మరియు డెస్టినీ నెంబరు మరియు తేదీ అనేది కూడా పుట్టిన తేదీ అనేది కూడా కరెక్ట్గా చక్కగా ఉందనుకో, ఈ 5/2 కాంబినేషన్కు ఈ యొక్క వివాహపు తేదీ కనుక అవి మ్యాచ్ అయినట్టయితే సమస్య ఉండదు. ఒకవేళ మ్యాచ్ కాకపోతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఎప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు నెలకొంటాయి, అదేవిధంగా ఉద్యోగాలు చేజారిపోతాయి, అనారోగ్య సమస్యలు మొదలవుతాయి, దూర ప్రయాణాలు చేసి నష్టపోతారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి చూసినటువంటి ఆస్తులు కూడా మనకు దరిచేరవు, మనకు రావు. కోర్టు కేసులు, ఎప్పుడు గొడవలు, తగాదాల మధ్య జీవితం అనేది కూడా నష్టపోతూ ఉంటారు. కాబట్టి దీనికి ఏకైక పరిష్కార మార్గం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకోవాలి. మీరు సరి చేసుకున్న పేరుని రోజు కోర్సులాగా రాయాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు వీటిలో కూడా మీరు మార్పు చేసుకోవద్దు. జస్ట్ ఒక నోట్బుక్లో కోర్సు రాయడం ద్వారా మీకు అదృష్టం కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాలు సుఖినో భవంతు.